బిగ్ బాస్ హౌస్ లో ఇనాయా సూర్య ఇద్దరూ కూడా చాలా సాన్నిహిత్యంతో ఉండేవారు, చనువుతో మాట్లాడుకునేవారు. దాంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే టాక్ బయట బాగా వినిపించింది. దానికి తగినట్టుగానే సూర్య హౌస్ నుంచి వెళ్ళిపోయిన తరువాత అతని కాఫీ కప్పును ఇనాయా ఉపయోగించడం, ఆ కప్పును దాచేస్తే ఆమె ఫైర్ కావడం లాంటిది చేసింది. ఆదివారం రోజున బయటకు వచ్చిన ఇనాయా ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. సూర్యతో చనువు గురించి అడిగిన ప్రశ్నకు ఇనాయా సమాధానమిస్తూ, బిగ్ బాస్ హౌస్లో మూడో వారం నుంచి నాతో సూర్య చనువుగా మాట్లాడేవాడు. ఆయన నా క్రష్ అని నేను నేరుగా చెప్పలేదు. సూర్యపై కోపం వచ్చినప్పుడే ఆయన గురించి రేవంత్తో చెప్పవలసి వచ్చింది అంది. సూర్యతో చనువుగా ఉంటూ ఆయనను నామినేట్ చేయడం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. నేను ఒక్కదాన్నే నామినేట్ చేయడం వల్లనే సూర్య వెళ్ళిపోయాడని నేను అనుకోవడం లేదు. మిగతా వాళ్ళు కూడా ఆయనను నామినేట్ చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాత్రం బాధేసింది, ఏడుపు వచ్చేసింది అంటూ చెప్పుకొచ్చింది.